హాయ్, వెల్కమ్ టు విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో. ఇవాళ చేపలతోనే సూపర్గా ఉండే కూర చేశాను ఫ్రెండ్. చాలా బాగుంటుంది, ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా చూడండి. ముందుగా ఏంటంటే మనం చేపలని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాక పసుపు కూడా కొంచెం వేసుకునేసి స్పైసీ ఎంత అవసరమో అంత కారాన్ని వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఈ చేపల్లో వేసుకుంటే బాగా ఊరుతుంది అన్నట్టు, మగ్గుతాయి. అందు గురించని ఇప్పుడు వేస్తే వీటికి మంచి ఆయువు పొట్టు, అందుకనేసి ఈ టైంలో వేసేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా? ఈ టైప్లో ఏంటంటే కొంచెం లైట్గా పొడిగా అనిపిస్తున్నాను అనుకో, మీదకించి కొంచెం నూనె వేసుకోవచ్చు. అప్పుడేమవుతుందంటే సూపర్గా అతుక్కుంటుంది. అందు గురించని ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఒక సెంసెం అన్నం ఈ టైప్లో మొత్తం వేసేసుకునేసి ముక్కలకు బాగా పట్టాలి. మనం వేసిన కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ కూడా ముక్కలకి బాగా అతుక్కోవాలి లోపల బయట. అందు గురించనే ఈ కొద్దిగా ఆయిల్, ఆ నూనె ఉంటే ఇవన్నీ దానికి జిగటలాగా అతుక్కునేసి సూపర్గా పడతాయి అన్నట్టు అందుకోసం. ఓకేనా? ఇది మనం ఈ టైప్లో బాగా కలిపేసి అక్కడ మూత పెట్టి ఒక అరగంట సేపు అయితే ఊరనివ్వాలి. ఇప్పుడు మనం మరొక బౌల్ తీసుకునేసి ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకునేసి ఈ విధంగా విడదీసి అందులో వేసేసుకునేసి నీళ్లు పోసి దీన్ని కూడా ఒక 10 నిమిషాల సేపు అయితే నాననివ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ టైప్లో చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకునేసి అందులో కాస్త నూనె వేసుకుందాం. అంటే ఒక 2 చెంచాల మందం సరిపోతుంది. అది కాస్త వేడెక్కనిచ్చి ఆవాలు, జీలకర్ర వేశాక ఇప్పుడు మీదకించి ఎర్రగడ్డలు సన్నగా పొడవుగా తడుపుకున్నది అందులో వేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా చేస్తే ఎర్రగడ్డ కూడా తింటానికి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు కాస్త అలా అనేసి మీదకించి ఇది పండు మిరపకాయలు వేసాను అన్నట్టు. ఇప్పుడు వీటిని బాగా వేగాలి. ఈ టైప్లో ఏంటంటే ఒక మంచి కలర్ వచ్చే విధంగా వేగాలి. ఇప్పుడు కాస్త కరివేపాకు తీసుకునేసి అలానేసి ఇప్పుడు ఏం చేద్దామంటే టమోటాలు వీటిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకునేసి అందులో వేసుకుంటే అన్నట్టు ఇది తొందరగా వేగది అన్నట్టు. సన్నగా పొడవుగా టమోటాలు దీని గురించి కట్ చేసి ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఊరబెట్టుకున్న చేప ముక్కల్ని అందులో వేసేసుకున్నాం. ఓకేనా? నేను తల పోకలు అన్ని మొండెము ప్రతి ఒక్కటి ఏది కూడా మిస్ కాకుండా అన్నీ తీసాను అన్నట్టు. ఎందుకంటే చాలామంది తలాతోక తీసేస్తారు బాగుండవు అనేసి, కానీ ఈ విధంగా చేయండి చాలా బాగుంటాయి అన్నట్టు. ఇది ఎంత మంచి రిసోర్స్ ఉందంటే ఈ టైప్లో కూర చేస్తే అంత మంచి రిసోర్స్ ఉంది, ఎవరు కూడా మిస్ కాకండి. ఈ టైప్లో ఏంటంటే మనం ఇప్పుడు చింతపండును బాగా మిక్స్ చేసి రసం తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని చేపలు కూర పెట్టుకున్న బౌల్లో వేసుకున్నాం. ఎందుకంటే అందులో ఇంకా మసాలాలు మిగిలి ఉంటాయి కదా, అందుకోసం దాంట్లో వేసుకుంటే చింతపండు నీళ్ళతోనే అవి కలిసిపోతాయి. కాకపోతే తొలకలు అవన్నీ పడకుండా నిదానంగా చేసుకోవాలి. ఓకేనా? ఈ టైప్లో ఇప్పుడు చూడండి చేపలు దమ్ అనిగిని ఇప్పుడే సూపర్గా ఉడికిపోయినాయి అన్నట్టు. ఎందుకంటే నూనెలో ఈ టైప్ మగ్గనివ్వాలి పోస్ట్. అప్పుడు ఏంటంటే ఈ చేపలకి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు మనం చింతపండు నీళ్ళని అందులో పోసేసుకుందాం. పోసుకున్నాక గంటి పెట్టి కలబెట్టకుండా ఈ టైప్లో తిప్పుకోవాలి అంతే, కానీ గంటి పెట్టి మాత్రం కలబెట్టడానికి లేదు. ఇప్పుడు మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. ఎట్లా అంటే పులుసు చిక్కబడేదాకా ఉడకనివ్వాలి. ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకునేసి కొన్ని మెంతులు, ధనియాలు వీటిని మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. లాస్ట్లో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ వేడి సరిపోతుంది. ఇప్పుడు అవి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఆవాలు వేసినాక ఎక్కువ టైం ఉండకూడదు. ఇప్పుడు వీటిని తీసుకునేసి రోల్ సిద్ధం చేసుకునేసి రోట్లో వేసి అదే వేడి మీద దంచేసేయాలి. అప్పుడు తొందరగా పొడి అయిపోతాయి అన్నట్టు. ఓకేనా? అందుకని చల్లారిందంటే మాత్రం నారలు తాగదు. ఏంటి ధనియాలు మెంతులు వేడి మీద అయితే పొడి అయిపోతాయి.
ఈ టైప్లో ఏంటంటే దంచుకుంటే ఈ కూరకి మంచి రుచి వస్తుంది. రుచి కావాలంటే రోట్లో దంచి తీరాలి. ఇప్పుడు కాసిన వెల్లుల్లి రెమ్మలు అందులో వేసి పొట్టు తీసే అవసరం లేదు. ఇవి కొడుక అందులో వేసి బాగా మెత్తగా రుబ్బేసేయాలి. అప్పుడు ఏంటంటే సూపర్ వాసన వస్తుంది అన్నట్టు కూర. ఓకేనా? ఈ టైప్లో మసాలాలు మనం రెడీ చేసుకుంటే ఆ కూరకు మంచి రుచి వస్తుంది. షాప్లో ఉన్నవి కొంచెం అట్టట్లని. ఓకేనా? ఈ టైప్లో అయినాక చూడండి పులుసు కూడక సూపర్గా ఉడికింది. ఇప్పుడు ఉప్పు చూసుకునేసి కాస్తలా ఉప్పు చల్లుకునేసి సరిపోయే మనం ఈ విధంగా తిప్పుకోవాలి. అంతేగాని కలబెట్టకూడదు. ఇప్పుడు మళ్ళీ కూడక మూత పెట్టి ఇంకాస్త ఉడకనివ్వాలి. ఇంకొద్దిగా చిక్కబడితే బాగుంటుంది. చూడండి ఇప్పుడు మసాలాలు, ఇప్పుడు దంచి పెట్టుకున్న మసాలాలు మీదకించి చల్లేసుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ విధంగా తిప్పుకోవాలి. ఎందుకంటే గెంటు పెట్టి కలబెట్టడానికి లేదు కాబట్టి, ఎందుకంటే ముక్క చెదిరిపోద్ది. ఈ టైప్లో తిప్పినాక మీదకించి కొత్తిమీరని అలా చల్లుకుందాం. చూడండి కూర కూడక రెడీ అయిపోయినట్టే దాదాపు ఈ టైప్లో. ఏంటంటే చాలా అంటే చాలా సింపుల్. పులుసు కూడా ఏంటంటే మనకు కావాలి అనుకుంటే కాస్త పులుసు ఉంచుకోవాలి, వద్దు అనుకుంటే ఇంకాస్త చిక్కబడినివ్వాలి. చూడండి ఈ టైప్లో ముక్క కూడా సూపర్గా ఉడుకుద్ది ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో కలుద్దాం.